హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. అతడు రాగానే ఆటకు ఊపొచ్చింది. మసకబారుతున్న భారత్ క్రికెట్కు వెలుగొచ్చింది. చేజారుతున్న మ్యాచ్లు గెలవచ్చనే ధీమా వచ్చింది. 3 దశాబ్దాలుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ చేతుల్లోకి వచ్చింది. టీమిండియా అంటే స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ పంజా విసరగలదని ప్రత్యర్థులకు తెలిసొచ్చింది. అతని మహిమలు ఒకటా రెండా అనుకున్నదే తడువుగా సిక్సర్లు కొట్టేసినా, రెప్పపాటలో స్టెంపింగ్స్ చేసినా, వికెట్లను చూడకుండానే రన్అట్లు చేసినా, ఇప్పటికీ ఎందరికో అంతు చిక్కని డిఆర్ఎస్ను ధోని రివ్యూ సిస్టమ్ అనేట్టుగా మార్చేసినా, సరికొత్త ఆలోచనలతో అద్భుతాలు సృష్టించినా అతనికే చెల్లింది. అంతేనా, ఎంతో మంది కుర్రాళ్లను ఛాంపియన్లుగా తీర్చిదిద్దిన, అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ భారత్కు T20, వన్డే, వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించినా అతనికే సాధ్యమైంది. ఈ మహిమల ఇంద్రజాలకుడు ఇండియా క్రికెట్ దార్శనికుడు మహేంద్ర సింగ్ ధోని. ఈరోజు 7 జూలై 41వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఈ భారత డైనమైట్ కు వన్ ఇండియా తెలుగు ఛానల్ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004లో బంగ్లాదేశ్ పై వన్డేతో అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్ ఇతని జర్నీ గోల్డెన్ డక్అవుట్ తో మొదలైంది. తర్వాత దేశ క్రికెట్ గతినే మార్చే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మెట్లలో కలిపి 17,260 రన్స్ చేసిన మహి 380 వన్డేలు, 90 టెస్టులు, 98 T20లో భారత్కు సారథ్యం వహించాడు. 829 అవుట్లలో పాలు పంచుకొని వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకటిగా, ఇండియాలోనే బెస్ట్ క్రికెటర్గా వెలుగొందుతున్నాడు. ఒత్తిడిలో మరింత కూల్గా ఉండే ధోని కెప్టెన్గా ఎన్నో ఘనతలు సాధించాడు. అతని నాయకత్వంలో లిమిటెడ్ ఓవర్లలో ఇండియా తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2007లో T20 ప్రపంచ కప్ సాధించి దేశ క్రికెట్కు సరికొత్త బాట చూపిన రాంచీ వీరుడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో పాటు చిరకాలం గుర్తుండిపోయే సిక్సర్లతో 2011లో ప్రపంచ కప్తో యావత్ దేశం ఒప్పొంగేలా చేశాడు. 2013లో ఛాంపియన్ ట్రోఫీ కూడా సాధించి ఐసీసీ 3 మేజర్ టైటిళ్లను గెలిచిన ఏకైక కెప్టెన్గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు, టెస్టులు, వన్డేల్లో భారత్కు 1 ర్యాంక్ సాధించి పెట్టాడు. ఐపీఎల్లోనూ మహేంద్రుడిదే హవా. అతని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 3 టైటిల్స్ని అందుకుంది. ఛాంపియన్స్ లీగ్లో 2 సార్లు విజేతగా నిలిచింది. 2014లో టెస్టులకు వీడ్కోలు పలికిన మహి 2017లో వన్డే ఇంకా T20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2 నుంచి 3 సంవత్సరాలు విరాట్ కోహ్లీకి అండగా ఉంటూ బ్యాట్స్మెన్ ఇంకా కీపర్గా కొనసాగాడు. 2019 ప్రపంచ కప్లో రన్అట్గా వెనుదిరగడంతో మొదటిసారి మహి రిటైర్మెంట్ వార్తలు వెలుగులోకి వచ్చాయి. యాదృచ్ఛికంగా ధోనీకి అదే చివరి మ్యాచ్ కావడం విశేషం. 7 ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న అతడు 2020 ఆగస్టు 15న రాత్రి 7:29 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే భారత క్రికెట్కు ఎంతో చేసిన ధోనీకి సరైన రీతిలో వీడ్కోలు మాత్రం దక్కలేదు. సచిన్ టెండూల్కర్ తరహాలో ఆటకి సగర్వంగా వీడ్కోలు పలికితే చూడాలని కలలు కన్న అభిమానులకి నిరాశ ఎదురైంది. ఏదేమైనా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని టాప్ క్రికెటర్, ఇదైతే ముమ్మాటికి నిజం.